IVF in vitro fertilization leda test tube baby procedure general ga male sperm count takkaga unna sperm activity takkaga unna leda garbhashayamlo antara lopalu undadam vanti sandarbhallo ee IVF procedure ni doctors suggest chestaru IVF chesina prati okkarlo pregnancy vastundani 100% cheppalem kevalam 40 to 50% procedures lo maatrame success ayye avakasam untundi ee failure ki pradhana kaaranam female age మదర్ యొక్క ఏజ్ 40 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒబెసిటీ స్థూలకాయం ఉన్నవారిలో ఐవీఎఫ్ ప్రొసీజర్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు గర్భాశయంలో ఏవైనా లోపాలున్నా ఐవీఎఫ్ ప్రొసీజర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఐవీఎఫ్ ప్రొసీజర్లో ప్రధానంగా 6 స్టెప్స్ ఉంటాయి వాటి గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం స్టెప్ నెంబర్ 1 కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిములేషన్ పీరియడ్స్ అయిన తర్వాత రెండవ రోజున ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు ఈ ప్రొసీజర్లో భాగంగా మదర్ శరీరంలోకి కొన్ని హార్మోన్స్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇలా సుమారు 10 రోజుల పాటు ఈ హార్మోన్స్ని ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారు ఇలా చేయడం వల్ల అండాశయంలోని అండాలు తొందరగా మెచ్యూర్ అవడానికి ఈ హార్మోన్స్ ఉపయోగపడతాయి జనరల్గా ఎవ్రీ మంత్ ఉమెన్ బాడీలో కేవలం సింగిల్ ఎగ్ మాత్రమే మెచ్యూర్ అయి రిలీజ్ అవుతుంది కానీ ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వబడిన హార్మోన్స్ ఒకటి కన్నా ఎక్కువ అండాలని స్త్రీ శరీరంలో మెచ్యూర్ అయ్యేలా చేస్తాయి ఇలా మెచ్యూర్ అయిన ఎగ్స్ని కలెక్ట్ చేయడమే స్టెప్ నెంబర్ 2 కలెక్షన్ ఆఫ్ ఓవమ్ ఓవమ్ని కలెక్ట్ చేయడానికి ముందు మదర్కి మత్తు ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో మత్తు లేకుండానే ఈ ప్రొసీజర్ చేస్తారు ఈ ప్రొసీజర్లో భాగంగా ఒక పొడవాటి ట్యూబ్ లాంటి పరికరాన్ని వెజైనా ద్వారా స్త్రీ శరీరంలోకి పంపిస్తారు ఈ ట్యూబ్ని అండాశయం వరకు పంపిస్తారు వన్స్ ట్యూబ్ అండాశయం దగ్గరికి చేరుకుందని నిర్ధారించుకున్న తర్వాత అండాశయంలోని ఫాలికిల్స్ని ఈ ట్యూబ్లోకి సక్ చేస్తారు అండాశయంలోని ద్రవంతో పాటు ఫాలికిల్స్ ట్యూబ్లోకి చేరతాయి ఇలా ట్యూబ్లోకి సేకరించిన ద్రవాన్ని మైక్రోస్కోప్లో గమనిస్తూ అందులో ఉన్న ఎగ్స్ని సపరేట్ చేస్తారు కలెక్ట్ చేసిన ఎగ్స్లో సరైన సైజ్ మరియు మెచ్యూరిటీ ఉన్న ఎగ్స్ని సపరేట్ చేస్తారు ఇలా సపరేట్ చేసిన ఎగ్స్ని స్పర్మ్తో కలపడానికి ఉపయోగిస్తారు స్టెప్ నెంబర్ 3 సీమెన్ కలెక్షన్ ఎగ్స్ని కలెక్ట్ చేయడానికి కొంత సమయం కంటే ముందే హస్బెండ్ నుండి కానీ హెల్దీ మేల్ డోనార్ నుండి కానీ సెమెన్ని కలెక్ట్ చేస్తారు సెమెన్ కలెక్షన్ కొరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ హస్బెండ్కి ఇస్తారు హస్బెండ్ యొక్క సెమెన్లో స్పర్మ్ కౌంట్ మరియు స్పర్మ్ మోటిలిటీ సరిగ్గా ఉన్నట్లయితే ఆ సెమెన్ని సైటోప్లాస్మిక్ ఇంజెక్షన్ కొరకు వాడతారు ఒకవేళ హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ మరియు స్పర్మ్ మోటిలిటీ సరిగ్గా లేనట్లయితే సెమెన్ని రిలేటివ్ నుండి కానీ డోనార్ నుండి కానీ తీసుకోగలరు అయితే ఇక్కడ డోనార్ యొక్క నేమ్ మరియు ఇతర డీటెయిల్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పేరెంట్స్కి తెలియనివ్వరు సెమెన్ని కలెక్ట్ చేసిన తర్వాత సెమెన్లో యాక్టివ్గా ఉన్న స్పర్మ్ సెల్స్ని సపరేట్ చేసి వాటిని ఫీమేల్ బాడీలో నుండి సేకరించిన ఎగ్స్తో మిక్స్ చేస్తారు ఇలా చేయడం వల్ల స్పర్మ్ ఎగ్స్తో కలిసి ఫలదీకరణం చెందుతాయి అయితే ఈ ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అనే ప్రక్రియ శరీరం బయట జరుగుతుంది కాబట్టి ఈ ప్రొసీజర్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు కొన్ని సందర్భాలలో యాక్టివ్గా ఉన్న సింగిల్ స్పర్మ్ సెల్ని సరిగ్గా మెచ్యూర్ అయిన అండంలోకి నేరుగా మైక్రోనీడిల్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారు ఇలా స్పర్మ్ని నేరుగా అండం యొక్క సైటోప్లాజంలోకి ఇంజెక్ట్ చేయడాన్ని ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు ఈ స్టెప్ తర్వాత ఇంక్యుబేషన్ మరియు కల్చరింగ్ ఉంటుంది ఇంక్యుబేషన్ మరియు కల్చరింగ్ ప్రొసీజర్లో ఫర్టిలైజ్ అయిన అన్ని ఎగ్స్ని వేరువేరు టెస్ట్ ట్యూబుల్లో కానీ డిషెస్లో కానీ సేకరించి వాటిని లో టెంపరేచర్ ఉన్న ఇంక్యుబేటర్లో స్టోర్ చేస్తారు తల్లి శరీరంలో జైగోట్ అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో సేమ్ అలాంటి వాతావరణాన్ని ఈ ఇంక్యుబేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది ఇలా ఏర్పరచబడిన వాతావరణంలో ఫర్టిలైజ్ అయిన ఎగ్ గ్రో అవుతూ వాటి కణాల సంఖ్యలో అభివృద్ధి చెందుతాయి ఇలా అభివృద్ధి చెందుతూ ఒక చిన్న మాంసపు ముద్దలాగా ఈ పిండాలు ఏర్పడతాయి వీటినే ఎంబ్రియోస్ అంటారు ఎంబ్రియోస్ ఏర్పడిన తర్వాత ఇలా ఏర్పడిన ఎంబ్రియోస్ని మదర్ గర్భాశయంలోకి కానీ లేదా సరగేట్ మదర్ యొక్క గర్భాశయంలోకి కానీ పంపిస్తారు ఈ స్టెప్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ స్టెప్లో కొన్ని పిండాలని ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం ద్వారా గర్భాశయంలోకి చేరవేస్తారు ఇలా గర్భాశయంలోకి చేరిన ఎంబ్రియోస్ కొంతకాలం తర్వాత గర్భాశయం యొక్క గోడలకి అంటిపెట్టుకొని నార్మల్గా మదర్ గర్భంలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుందో అలాగే ఈ ఎంబ్రియోస్ కూడా ఎదుగుతాయి కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే పిండం తల్లి గర్భాశయం యొక్క గోడలతో అటాచ్ అవడంలో ఫెయిల్ అవడం ఎంబ్రియోస్ని మదర్ శరీరంలో పంపడం వల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది
ఈ ప్రాబ్లం ని రిడ్యూస్ చేయడానికి ఒకటి కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ ని గర్భాశయంలోకి ఎంటర్ చేస్తారు. ఇలా చేసినప్పటికీ చాలా వరకు ఎంబ్రియోస్ గర్భాశయం యొక్క గోడలకి ఇంప్లాంట్ అవడంలో ఫెయిల్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా గర్భాశయంలోకి మల్టిపుల్ ఎంబ్రియోస్ ని పంపడం వల్ల ఒకటి కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ గర్భాశయంలో ఇంప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అవడం వల్ల ఒకటి కన్నా ఎక్కువ మంది బేబీస్ గర్భాశయంలో పెరిగి ప్రెగ్నెన్సీని కాంప్లికేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సందర్భాల్లో గర్భాశయం పిండం యొక్క ఎదుగుదలని ప్రోత్సహించే రీతిలో లేకపోయినా లేదా ఎవరైతే ప్రెగ్నెన్సీ మూలాన వారి శరీరం యొక్క షేప్ మారిపోతుందని భావిస్తారో వారు సరోగసీ మెథడ్ని ఫాలో అవుతారు. సరోగసీని అద్దె గర్భం అని కూడా అంటారు. ఈ మెథడ్లో ఎంబ్రియోస్ని తల్లి గర్భంలోకి కాకుండా తల్లి కుటుంబ సభ్యుల శరీరంలోకి కానీ లేదా వాలంటీర్ సరోగేట్ మదర్ శరీరంలోకి కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాలంటీర్ సరోగేట్ మదర్ అంటే డబ్బులు తీసుకొని గర్భాన్ని మోసేవారు అని అర్థం. ఈ మధ్యకాలంలో ఇది ఒక బిజినెస్ ఎలిమెంట్గా చాలామంది ఆడవారు ఇండియాలో ఉపయోగించుకుంటున్నారు. ఇలా సరోగేట్ మదర్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయబడిన ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయ్యి బేబీగా ఏర్పడి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని యాక్చువల్ మదర్కి ఇవ్వడం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి మరియు బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ సరోగసీ ద్వారానే పిల్లల్ని కన్నారు. ఈ విధంగా ఐవీఎఫ్ టెక్నాలజీ పిల్లలు లేరు అని బాధపడే వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఎంతోమందిలో ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ సక్సెస్ అయ్యి ఎంతోమంది తల్లిదండ్రులకి పిల్లలు లేరనే బాధని దూరం చేసింది. అయితే ఎక్కువ మంది ఈ ప్రొసీజర్ని వాడలేకపోవడానికి ప్రధాన కారణం హై కాస్ట్. ఐవీఎఫ్ ప్రొసీజర్లో కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ కొరకు వాడే ఇంజెక్షన్స్ యొక్క ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రొసీజర్ని కేవలం డబ్బులున్నవారే ఉపయోగించుకోగలిగే అవకాశం ఉంది. ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ఏర్పడిన పిల్లలకు డిఫెక్ట్స్ ఉంటాయని చాలామందిలో ఒక అపోహ ఉంది, కానీ అది అవాస్తవం. ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ఏర్పడిన బేబీస్ నార్మల్గా ఏర్పడిన బేబీస్ లాగానే హెల్తీగా ఉంటారు. ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో ఒక గొప్ప మూమెంట్. ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ పొందడం వల్ల ఆ స్త్రీలో ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పిల్లలు ఉన్నవారిలో తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత గుండె పనిచేసే తీరు చాలా చురుగ్గా ఉంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు 9 నెలల కాలం పాటు వింతైన ఎక్స్పీరియన్స్, నొప్పి, బాధ, అలసట ఇవన్నీ ఇబ్బందులు బేబీ జన్మించిన తర్వాత బేబీకి మరియు మదర్కి మధ్య ఎమోషనల్ బాండింగ్ దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి. శరీర అందాల కోసం సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న తల్లి మరియు బిడ్డలకి మధ్య ఎమోషనల్ బాండింగ్ అంత ఎక్కువగా ఉండదు. అందువల్ల వీలైనంత వరకు సరోగసీని అవాయిడ్ చేసి నిజమైన ప్రెగ్నెన్సీని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మదర్ మరియు బేబీల మధ్య ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో తప్పక షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మరియు టాపిక్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. ఛానల్ నుండి వచ్చే అప్డేట్స్ని అప్లోడ్ చేసిన వెంటనే పొందాలనుకుంటే వీడియో క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.